ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట అమ్మా ఆ కీర దోసకాయ పనీర్ కరియా హ్మ్ కీర దోసకాయతో అసలు కూర చేస్తారన్న తెలియదమ్మా కదా సాధారణంగా కీరని అలాగే తింటారా ఎండాకాలంలో పచ్చి కీర తింటే మంచి ఉంటుంది అవును ఈ వర్షాకాలంలో చలికాలంలో తినడానికి భయపడతారు కదా అందుకని ఇలా కూరలాగా చేసుకుంటే బాగుంటుంది వెరైటీ డిష్ అన్నమాట చాలా వెరైటీ డిష్ అది అమలు ఆ కీర దోసకాయ పనీర్ కూరకు కావాల్సిన పదార్థాలు కీర దోసకాయ ముక్కలు పనీర్ ముక్కలు ఉల్లి పొరక టమాటో కారం పొడి ఉప్పు పసుపు ఆమ్చూర్ పౌడర్ జీలకర్ర నూనె ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తామో చూద్దాం సరేనా చూద్దాము నేను చూస్తాను చేయమ్మా చేస్తా కూర చేస్తా నీ పెళ్లి కూడా చేస్తా ఎటు తిరిగి పెళ్లి విషయంకి రావాలా భూమి గుండ్రంగా ఉంటది కదా అమ్మా నీ కాదు నాన్నకి చెప్తాను అమ్మా నెట్లో పెడతా ఎవర్ని నిన్న నా ఫోటోని నిన్ను మరి నీ ఫోటో కాకపోతే నేను పెట్టలేం కదే అమ్మా సరే సర్లే కానీ ఓయ్ నీ చూని జాగ్రత్త చూడు మరి నేను ఎంత చిన్న పిల్లని అప్పుడు నా పెళ్లి చేస్తారా అవునే చాలా బుజ్జి పాప ఉన్నావు అసలు పాలు తాగే పిల్లవు నువ్వులే అమలు నూనె ఆగింది కదా ఇందులో జీలకర్ర వేయాలి ఓహో అక్కడ తీసానా అది కొంచెం చిటపట్లాడు ఒట్టి జీలకర్ర చిటపట్లాడుతుందా ఆడుతుంది టైం వస్తే ఏదైనా ఆడుతుంది అమ్మా ఇది టూ మచ్ చీటింగ్ అమ్మా నేను ఒప్పుకోను ఏయ్ చీటింగ్ ఏముంది దీంట్లో నువ్వు జీరా విషయంతో మళ్ళీ నా పెళ్లి విషయానికి వస్తా నేను ఇందాక చెప్పానే భూమి గుండ్రంగా ఉంటుంది ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడికే వచ్చి అవుతుందని ఉల్లి పొరకలు తల్లి చాటు పిల్లలాగా అక్కడ వచ్చి నిల్చున్నావేంటి నేర్చుకోయటి వచ్చి ఉల్లిపొరక వేసాం కదా కొద్దిగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు కాదు ఉల్లి పొరక మాత్రమే వేయాలి ఒక స్పూన్ తీసుకొని పావు టీ స్పూన్ పసుపు పసుపు కలుపు కలుపు ఇప్పుడు అమలు ఇది ఉందిగా కీర దోశ ఈ కీర దోశ ముక్కలు వేసేసి దీంతో పాటే అమలు ఈ కీర దోసకాయ ఉంది కదా ఇది ఉడకడానికి ఎంత టైం పట్టదు అందుకే టమాటో కూడా వేసేసా రెండు ఒకటేసారి వేసుకోవాలి రెండు ఒకసారి వేసుకోవాలి కొద్దిగా సిమ్ చేసి ఇప్పుడు మిగతా మసాలా వేసేయాలి ఏంటి కారం పొడి కొద్దిగా దానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు వేసాం కదా నేను కలుపుతాను నువ్వు వెళ్ళి దీని మూత తీసుకుని రా అమ్మా మూత తెచ్చేసా అయితే అమలు ఇక్కడ మనం ఏం చేస్తామంటే సడన్ గా మూత పెట్టేస్తాం వేరే కూరగాయలకైతే ఇక్కడ కీర దోశ ఉన్ను టమాటా రెండు నీళ్ళ పదార్థం కదా కొంచెం నీళ్ళ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాసేపు ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా దాన్ని ఇలా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సరేనా నీళ్ళన్నీ ఎవాపరేట్ అవుతాయి కొంచెం అది నీళ్ళు వదిలేస్తుంది ఆ నీళ్ళన్నీ మళ్ళీ మనము ఎవాపరేట్ అయిపోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే ఇప్పుడు చూడు ఆ తడితనం అంతా పోయింది కదా ఇప్పుడు ఈ పన్నీర్ ఉంది కదా పన్నీర్ కూడా పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే కనిపిస్తాయి కలుపుకోకుండా జాగ్రత్తగా కలపాలి అన్ని సాఫ్ట్ పదార్థాలు కదా చిక్కకుండా ఇలా కలిపాం కదా ఇప్పుడు దీంట్లో ఆమ్చూర్ పొడి అమ్మా ఇది పులుపుకా పులుపు టమాటో వేసాము కానీ దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక్క పావు టీ స్పూన్ వేయాలి ఎక్కువ వేయద్దు కొంచెం చట్పటే మారిపోతుంది కదా చట్పట్ ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిచ్చేద్దాం ఎందుకంటే టమాటో మగ్గాలి ఆ కీర దోసకాయ మగ్గాలి కొద్దిగా పన్నీర్ కూడా మగ్గాలి మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించాలి అమలు స్టవ్ ఆఫ్ చేశాను చూడు కీర దోసకాయ ఉడికిపోయింది టమాటో మగ్గిపోయింది పన్నీర్ కూడా ఈ స్టఫ్ జ్యూస్ అంతా పీల్చేసింది ఒక బౌల్ తీసుకోండి రా చిన్న బౌల్ తీసుకో దాంట్లో పెట్టేసి మనం టేబుల్ పైన పెట్టేద్దాం
అమలు కీర దోసకాయ పన్నీర్ కూర రెడీ దీని మనము అన్నం తో కూడా తినొచ్చు స్టీమ్ రైస్ చపాతీ దాంతో కూడా తినొచ్చు రెండిట్లో తినొచ్చు అమ్మా దీని గార్నిషింగ్ ఏమైనా ఉంటుందా ఏం లేదమ్మా అయితే కీర దోసకాయ కర్రీ రెడీ రెడీ అయిపోయింది కదా అమ్మా ఇంకా పెళ్లి పెళ్లి అంటే టెన్షన్ పెట్టదు ఎలా చేసావు ఇంకోసారి చెప్పు ఇలా రాను ముందు దాన్ని తిని చూస్తే కదా నీకు అది తయారు చేసిన విధానంతో పాటు దాని టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది రేపు నువ్వు మీ అత్తగారిలో వండితే సేమ్ అలాగే వచ్చిందా రాలేదా ఇటు చూడవే టేస్ట్ చేయి ఫస్ట్ అవో మళ్ళీ అత్తగారు ఎందుకు మధ్యలో ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నమాట ఏమీ లేదు మళ్ళీ అత్తగారు అమ్మా చెప్పు అమ్మా ఇది ఎలా చేస్తారు సామెతలు బాగానే నేర్చుకుంటున్నావే నువ్వు సరే చెప్తాను విను కీర దోసకాయ పన్నీర్ తయారు చేసే విధానం ముందుగా కీర దోస తొక్క తీసి అలా చిన్న చక్రాలు కాకుండా సగం అర్ధచంద్రాకారం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టి కాస్త నూనె వేసి నూనె కాగాక అందులో జీలకర్ర వేసి చిటపటలు ఆడగానే దాంట్లో ఉల్లిపొరక వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి వేగిన తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్న కీరదోస ముక్కలు టమాటో ముక్కలు వేసి తగినంత ఉప్పు కారం వేసి ఆమ్చూర్ పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి అలా మగ్గిన దాంట్లో పన్నీర్ వేసి ఇంకో రెండు నిమిషాలు మగ్గిస్తే మన కీరదోసకాయ పన్నీర్ కూర రెడీ అమ్మా ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా